हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वांटिल्लु। मनम केवलम 5 निमिषाल्लोने उल्लिकाडलतो राइस एला तयार चेसुकोवालो चूद्दामु। ई राइस मनम चाला सिंपल गा प्रिपेर चेसुकोवच्चु, वेडिवेडिगा तिंटे चाला बागुंटुंदी। सो लेट चेयकुंडा वीडियोलोकि वेळ्ळिपोदाम। ముందుగా ఈ రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। మీరు జీడిపప్పు బాదం ప్లేస్ లో పల్లీలను కూడా వేసుకోవచ్చు। పోపంతా వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 3 పచ్చి మిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, 1 కప్పు ఉల్లికాడల్లో సగం వరకు వేసుకొని తాలింపులో ఒకసారి బాగా కలుపుకోవాలి। ఉల్లికాడలు ఈ విధంగా తాలింపులో మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది। ఉల్లికాడలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో 2 కప్పులు ఉడికించిన రైస్ ను వేసుకోవాలి। ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా తాలింపులో కలిసేలా బాగా కలుపుకోవాలి। రైస్ ఈ విధంగా కలిసిన తర్వాత అందులో టేస్ట్ కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని రైస్ కు పట్టేలా ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి। రైస్ అంతా ఈ విధంగా బాగా కలిసిన తర్వాత అందులో మిగిలిన ఉల్లికాడలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా తరుగు వేసుకొని కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్ లో అరచక్క నిమ్మరసం వేసుకొని పిండుకోవాలి। నిమ్మరసం ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి। మనకి ఎంతో టేస్టీగా వేడివేడిగా స్ప్రింగ్ ఆనియన్ రైస్ రెడీ అయిపోయింది। ఇప్పుడు ఈ రైస్ ను ప్లేట్ లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్ గా చేసుకునే ఉల్లికాడల రైస్ రెడీ। ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ లో షేర్ చేయండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి।